రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన సీఎం జగన్ కన్నీళ్లు తుడిచి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ రైలు ప్రమాద ఘటనను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్ రైలు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ ట్వీట్ బాధితులు కోలుకునేంత వరకు ప్రభుత్వం తోడుగా నిలుస్తుందన్న సీఎం విజయనగరం జిల్లా రైలు ప్రమాదంలో 13 కు చేరిన మృతుల సంఖ్య క్షతగాత్రులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స విజయనగరం ప్రమాద స్థలిలో ట్రాక్ టెస్టింగ్ సక్సెస్ పునరుద్ధరణ జరిగిన మార్గాల్లో విజయవంతంగా రైళ్లు నడిపిన అధికారులు రైలు ప్రమాదంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పర్యవేక్షణ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుపై సీఎం జగన్ సమీక్ష హాజరైన మంత్రులు ఉన్నతాధికారులు ఎన్నికలు ఎదుర్కొనే దమ్ములేని వారే కత్తులతో దాడులకు దిగారు ఇదేం రాజకీయమన్న సీఎం కేసీఆర్ బీసీ డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీలను నెరవేర్చాం టీడీపీ కన్నా వైఎస్ఆర్సీపీ పాలనలో అభివృద్ధి జరిగిందన్న కారుమూరి సామాజిక విప్లవ సారథి సీఎం జగన్ వైఎస్ఆర్సీపీతోనే ప్రజలకు మేలు జరిగిందన్న మేరుగ నాగార్జున చంద్రబాబు పదవి కోసం ఎంతకైనా దిగజారుతారు 2 ఎకరాల నుంచి వేల కోట్లకు అధిపతి అయ్యారన్న నారాయణస్వామి ఖమ్మంలో తనపై దాడి భారీ కుట్ర ఉందన్న అంబటి ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు టార్గెట్ చేశారని ఆరోపణలు స్కిల్ స్కామ్లో చంద్రబాబు మధ్యంతర బెయిల్పై తీర్పు రిజర్వ్ రేపు తీర్పు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు మహబూబ్ నగర్ డీసీసీ కార్యాలయంలో ఉద్రిక్తత టికెట్ దక్కకపోవడంతో ప్రదీప్ గౌడ్ అనుచరుల వీరంగం ఫర్నిచర్ ధ్వంసం చేసిన అసమ్మతి నేతలు డోర్నకల్ కాంగ్రెస్ టికెట్ కోసం యువకుల జలదీక్ష భూపాల్ నాయక్కు సీటు ఇవ్వాలని డిమాండ్